Hello friends, welcome back to my channel. Naperu Sanjeev Abhishek. Friends, today we will vitamin B7 gurinchi telusukundamu. Vitamin B7 ni manamu biotin ani cheppi pilustamu. Idi mana body lo gastrointestinal tract lo unnatundi bacteria ni upayoginchukoni mana body vitamin B7 ni tayar chesukuntundi. Mana ekkuvaga antibiotics teeskodam valla mana aa bacteria chanipovadam valla mana gastrointestinal tract lo unnatundi bacteria chanipovadam valla manaki vitamin B7 deficiency loopistundi friends. Ante vitamin B7 tayar kaadu kabatti manaki vitamin B7 deficiency ostundi. సో ఇది మన బాడీలో ఇట్ హెల్ప్స్ ద మెటబాలిజం ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. సో ఫ్యాట్స్ తర్వాత ప్రోటీన్స్ నుంచి ఎనర్జీ అబ్జార్ప్షన్కి ఆ కన్వర్షన్ ప్రాసెస్లో మనకి వైటమిన్ B7 చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో మన బాడీలో ఫంక్షన్స్ ఎలా చేస్తాయంటే ఇది ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఇంక్రీజెస్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. సో ఇన్సులిన్ సెన్సిటివిటీకి ఉపయోగపడుతుంది వైటమిన్ B7. అదేవిధంగా ఫ్యాటీ యాసిడ్ సింథసిస్కి ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్యాట్ మెటబాలిజంకి ఉపయోగపడుతుంది. తర్వాత మన చేతి వేళ్ళకి కాలి వేళ్ళకి ఉన్నటువంటి గోర్లు ఏవైతే ఉంటాయో, నెయిల్స్ ఏవైతే ఉంటాయో, ఆ నెయిల్స్ బలంగా కావాలంటే కనుక మనకి వైటమిన్ B7 చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మిగతా బి కాంప్లెక్స్ విటమిన్స్ లాగానే ఓవరాల్ ఎనర్జీ ప్రొడక్షన్కి కూడా మనకి వైటమిన్ B7 అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో వైటమిన్ B7 సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ మన బాడీలో తగ్గిపోతే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే చిన్న పిల్లలు పుట్టిన చంటి పిల్లలు క్రాడల్ క్యాప్ అనే ఒక హెల్త్ ఛాలెంజ్ చిన్నపిల్లలు ఫేస్ చేస్తారు. అదేవిధంగా పెద్దవాళ్ళు లైక్ డాండ్రఫ్ ఫేస్ చేస్తారు, దాంతోపాటు డిప్రెషన్లో ఉంటారు, తర్వాత హెయిర్ లాస్ వస్తుంది, తర్వాత తిమ్మిర్లు రావడం కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా మజిల్ పెయిన్ కావచ్చు, లేకుంటే వామిటింగ్ సెన్సేషన్స్ కావచ్చు, తర్వాత స్కేలీ డెర్మటైటిస్ అనే ఒక హెల్త్ ఛాలెంజ్ని ఫేస్ చేస్తారు. అదేవిధంగా అపిటైట్ అంటే ఎక్కువ ఆకలి లేకపోవడం కూడా మనం ఫేస్ చేస్తాం. ఇవన్నీ ఉంటే కానీ ఇలాంటి కండిషన్స్ ఉంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన బాడీలో వైటమిన్ B7 అనేది తగ్గిపోతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు మనకి వైటమిన్ B7 తగ్గిపోతుందంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, తర్వాత రా ఎగ్స్ తినడం. సో పచ్చి ఎగ్స్ కొంతమంది తింటారు కదా, అట్లా రా ఎగ్స్ తినడం వల్ల కూడా మనకి వైటమిన్ B7 డెఫిషియన్సీ వస్తుంది. దాంతోపాటుగా యాంటీ కన్వల్సెంట్ డ్రగ్స్ వాడడం వల్ల కూడా, ఆ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి వైటమిన్ B7 డెఫిషియన్సీ వస్తుంది ఫ్రెండ్స్. సో ఎలాంటి ఫుడ్స్లో ఉంటుంది వైటమిన్ B7? యాజ్ యూజువల్గా లైక్ అన్ని నార్మల్గా అన్ని బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉన్నట్టుగానే ఉంటుంది. బ్రీవస్ ఈస్ట్లో ఉంటుంది, పోర్క్ లివర్లో ఉంటాయి, బీఫ్ లివర్లో ఉంటాయి, అదేవిధంగా సోయాబీన్స్లో, ఎగ్స్లో ఉంటాయి, పీనట్స్లో ఉంటాయి, వాల్నట్స్లో ఉంటాయి, బార్లేలో ఉంటుంది, ఆల్మండ్స్లో ఉంటాయి, మష్రూమ్స్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో మనకి బాడీలో న్యాచురల్గా విటమిన్ B7 తయారు కావాలి అంటే కనుక అప్పుడు కంప్లీట్గా వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది న్యాచురల్గా తయారు చేసుకుంటుంది ఈ బ్యాక్టీరియాని ఉపయోగించుకొని. సో మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని ఉపయోగించుకొని తయారు చేసుకుంటుంది అన్నమాట. సో ఎవ్రీడే 300 నుంచి 600 మైక్రోగ్రామ్స్ మాత్రమే వాడాలి ఫ్రెండ్స్. సో మైక్రోగ్రామ్స్ మిల్లీగ్రామ్స్ కాదు, 300 నుంచి 600 మైక్రోగ్రామ్స్ మాత్రమే మనం వైటమిన్ B7 ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎలాంటి డిసీజెస్ని ట్రీట్మెంట్లాగా యూజ్ చేస్తారంటే బ్రిటిల్ నెయిల్స్, కొంతమందికి గోర్లు సరిగా ఉండవు, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది వైటమిన్ B7. తర్వాత డయాబెటీస్ని తగ్గించుకోవడానికి, డయాబెటిక్ న్యూరోపతిని రివర్స్ చేసుకోవడానికి, అదేవిధంగా సెబ్రోయిక్ డర్మటైటిస్ లాంటి హెల్త్ ఛాలెంజెస్ని కూడా రివర్స్ చేసుకోవడానికి వైటమిన్ B7 చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విటమిన్ B7, విచ్ ఇస్ నథింగ్ బట్ బయోటిన్ అని చెప్పి పిలుస్తాం మనము. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. దాంతోపాటుగా మీకు పర్సనల్ కన్సల్టేషన్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి కావచ్చు, లేదా ఈమెయిల్ ఐడికి కూడా మీరు మెసేజ్ పంపితే మీరు నన్ను అప్రోచ్ కావచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.